ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి బుగ్గన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. స్టీల్ పరిశ్రమ చాలా తగ్గుముఖంలో ఉండగా ఆ తగ్గుముఖంలో ఉండే పరిస్థితుల్లో జాయింట్ వెంచర్ పార్ట్నర్ కోసం వెతకడం జరిగింది అధ్యక్ష. జాయింట్ వెంచర్ పార్ట్నర్ల కోసం వెతుకుతుండగా ఎవరైతే మంచి పార్ట్నర్స్ దొరుకుతారు ఈ స్టీల్ ఇండస్ట్రీ ముందుకు తీసుకుపోయేదాని కోసం అని చెప్పి వెతుకుతూ పార్ట్నర్ల అధ్యక్ష 250 కోట్ల బడ్జెట్ లో కేటాయింపు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ కోసం 250 కోట్లు ఎందుకు? ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో ప్రాపర్ జాయింట్ వెంచర్ పార్ట్నర్ దొరకకున్నా కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు పోయి ఎస్టాబ్లిష్ చేయాలి స్టీల్ ప్లాంట్ అనే ఉద్దేశంతో చేయడం జరిగింది అధ్యక్ష. అండ్ ఎప్పుడు అధ్యక్ష గత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధ్యక్ష అంటే 2015-16 లో రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ అని ఒక నోటిఫికేషన్ చేసినారు అధ్యక్ష. ఎలక్షన్లు రేపు ఉన్నాయంటే నెల ముందర అధ్యక్ష, ఎలక్షన్లు రేపు ఉన్నాయంటే 2019 ఎలక్షన్ల ముందర ఎట్లయితే కెనాళ్లకు డ్యాములకు అన్నిటికి కూడా వాళ్ళు నెల ముందర అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లు నెల ముందరనే, వెల్ఫేర్ స్కీమ్స్ నెల ముందరనే, అదే విధంగా అధ్యక్ష వాళ్ళు ఈ దీనికి వేయడం కూడా నెల ముందర అధ్యక్ష చేయడం దయచేసి అధ్యక్ష. వాళ్ళు ఏవైతే చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా తప్పు అధ్యక్ష. మీరు చెప్పండి వీరాజు గారు, మీరు మాట్లాడండి వీరాజు గారు, మీరు మాట్లాడండి సార్. మీరు కడప స్టీల్ ప్లాంట్ అన్నారు, ఆయన రాజకీయం మాట్లాడారు. అదొక నీతి ఇదొక నీతిని కూడా సార్ మీరు సమానంగా ఉంచడం చేయండి సార్. ఇంకా ఇంకో విషయం సార్, ఇంకా 828 మంది రైతులు నష్టపరిహారం ఇవ్వాలి సార్. సున్నపురాళ్లపల్లిలో 259 మందికి, సిరిగేపల్లి గ్రామంలో 177 మందికి, పెద్దంకూరు గ్రామంలో 392 మందికి, ఇటువంటి 828 మంది రైతులకి నష్టపరి పాపం మంత్రులు చెప్పలేకపోతున్నారు. మనసు మంత్రి గారు ఒప్పుకున్నారు సార్, మంత్రి గారు ఏమని ఒప్పుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ స్టీల్ ప్రాజెక్ట్ కి ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేశారన్నారు. విత్తనం మేము వేస్తే చెట్టు కూడా పెంచలేకపోయారు సార్. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానన్నారు, 36 నెలల్లో చేస్తారు మంత్రి గారు ఇక్కడ సమాధానం ఇచ్చారు. కానీ ఇంకొక 3-4 నెలల్లో పూర్తి అవుతుంది. కనీసం సంస్కారం ఉండండి. మనుషులు మంత్రులు క్రాస్ టాకింగ్ చేయకూడదు సంస్కారం కూడా తెలియని వ్యక్తులు ఈ సభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను సార్. ఈ విషయం సార్ ఎప్పుడు పూర్తి చేస్తారు? మీ కడప ప్రజలకు మీరు ఇచ్చిన మాట ఎప్పుడు తీరుస్తారు? మీ కుటుంబానికి ఏడు తరబడి ఓట్లు ఇస్తారు ఆ పురేంద్ర ప్రాంత ప్రజలు, కడప జిల్లా వాళ్ళకి మీరు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పండి. సిగ్నేటరీ ఇద్దరు కూడా చెప్పండి, ముందు అచ్చెన్నాయుడు గారు తర్వాత